मेडिको प्रीति हेल्थ बुलेटिन विडुदल चेशारु निम्स वैद्युलु आमे आरोग्यम इंका विषमंगाने उंटुन्नारु प्रस्तुतं एक्मो पै ट्रीटमेंट अंदिस्तुन्नामन्नारु गुंडे किड्नीलो फंक्षनिंग कोंत मेरुगुपडिंदनी चिकित्सकु प्रीति शरीरं सहकरिस्तुंदनी अन्नारु प्रीतिनि कापाडेंदुकु अन्नि विधालुगा प्रयत्निस्तुन्नामनि हेल्थ बुलेटिन लो वेल्लडिंचारु वैद्युलु मेडिको प्रीति आत्महत्या यत्नम केसलो दर्याप्त मुमरं चेशारु पोलीसुलु फोन चाटिंग तो पाटु कीलक आधारालु सेकरिंचारु मेडिको प्रीति आत्महत्या यत्नम घटनपै नलुगुरु प्रोफेसर्ल कमिटी दर्याप्त चेस्तोंदी इवाल कमिटी निवेदिकनु सील्ड कवर्लो डीएमई की पंपिंचनुन्नारु सीनियर विद्यार्थी साइप वेधिंपुले कारणंगाने प्रीति आत्महत्या यत्नम चेसुकुंदनि निर्धारिंचिन पोलीसुलु నిందితుడు సైప్ని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుపై మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు వరంగల్ సిపి రంగనాథ్ मेडिको प्रीति हेल्थ बुलेटिन विडुदल चेशारु निम्स वैद्युलु आमे आरोग्यम इंका विषमंगाने उंटुन्नारु प्रस्तुतं एक्मो पै ट्रीटमेंट अंदिस्तुन्नामन्नारु गुंडे किड्नीलो फंक्षनिंग कोंत मेरुगुपडिंदनि चिकित्सकु प्रीति शरीरं सहकरिस्तुंदनि अन्नारु प्रीतिनि कापाडेंदुकु अन्नि विधालुगा प्रयत्निस्तुन्नामनि हेल्थ बुलेटिन लो वेल्लडिंचारु वैद्युलु मेडिको प्रीति आत्महत्या यत्नम केसलो दर्याप्त मुमरं चेशारु पोलीसुलु फोन चाटिंग तो पाटु कीलक आधारालु सेकरिंचारु मेडिको प्रीति आत्महत्या यत्नम घटनपै नलुगुरु प्रोफेसर्ल कमिटी दर्याप्त चेस्तोंदी इवाल कमिटी निवेदिकनु सील्ड कवर्लो डीएमई की पंपिंचनुन्नारु सीनियर विद्यार्थी साइप वेधिंपुल कारणंगाने प्रीति आत्महत्या यत्नं चेसुकुंदनि निर्धारिंचारु पोलीसुलु अयिते నిందితుడు సైఫ్ను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుపై మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు వరంగల్ సిపి రంగనాథ్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ ప్రస్తుతం అయితే ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది ఆమెకు సంబంధించిన ట్రీట్మెంట్ కి సంబంధించిన ఒక మెడికల్ బులెటిన్ కూడా నిమ్స్ ఆసుపత్రి వైద్యులు 8 గంటలకు ఒకటి రిలీజ్ కూడా చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించింది సత్యవతి రాథోడ్ ఏకంగా ఆమె తను వెళ్లి పరామర్శించినప్పుడు కళ్ళు తెరిచి చూసిందని చెప్పేసి అతను చెప్పిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆ మంత్రి సత్యవతి రాథోడ్ ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు అసలు ప్రీతి ఎక్కడ కూడా కళ్ళు తెరిచి చూసే సిట్యుయేషన్ లో లేదు ఆమె వెంటిలేటర్ పైన ఉంది ఎక్మాని పెట్టినప్పుడు ఏ విధంగా చూస్తుంది అనేది వాళ్ళు ఒకవైపు ప్రశ్నిస్తున్న సందర్భమైతే కనబడుతుంది మరొకవైపు మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రం ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేశాం నాణ్యమైన ట్రీట్మెంట్ ని తాము అందిస్తున్నాం అనేది ఒకవైపు మంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ బాబాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పైన వాళ్ళు ఒకవైపు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆమె సిట్యుయేషన్ ఎలా ఉంది నిన్న వచ్చినప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది ఈ రోజుకి ఏమన్నా మార్పు ఉందా ఆమె ఆరోగ్య పరిస్థితిలో లేదా ఇంకా అలాగే ఉందా అనేది ఒకసారి ఆయనతోటి మాట్లాడదాం మనం ఎలా ఉందండి ప్రీతికి సంబంధించిన సిట్యుయేషన్ మంత్రి మాట్లాడింది కదా ఎలా ఉంది ఏంటి ఒకసారి వాళ్ళ బాబాయ్ మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ఎలా ఉందండి సిట్యుయేషన్ అంటే మినిస్టర్ కళ్ళు తెరిచి చూసింది పరికరించాను అని కూడా చెప్తుంది ఎలా ఉంది నిజంగానే అంత మెరుగుదల ఉందా ఆల్రెడీ పాపకు మొత్తం ఇంటిలేటర్ పెట్టిరో సైడ్ మిషన్ తోనే పాప ఉంది ఆల్రెడీ ఆమె హార్ట్ బీట్ 32-33 ఉంది అంతే తప్ప ఆ కొంచెం హార్ట్ బీట్ ఉంది కాబట్టి సైడ్ మిషన్ పెట్టిండు ఇంటిలేటర్ పెట్టితోనే గిట్ట గిట్ట కదిచినప్పుడు మిషన్
అట్టే ఉంటుంది. అంతే తప్ప దానికి కళ్ళు తెరిచినట్టయితే మేమైతే చూడలే మేడం. ఆ కళ్ళు కూడా బయట గిట్టనే ఉంది. అయితే రేపైతే మూయలే తీయలే సేమ్ పొజిషన్ కానీ మేడం ఏదో విషయం తెలియదు కానీ పొజిషన్ అయితే సేమ్ ఉంది. మళ్ళీ రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగుందా ఏమన్నా కొంచెం మెరుగుదల? మార్నింగ్ కూడా మేము పద్మశ మేడం ఇన్ఛార్జ్ ఆమె ఆమె కూడా మేడం ఇట్లా మరి ఒక 1% చేసింది. 1% కూడా చేసలేదు బాబు. మేము చెప్పలేము మిషన్ పెట్టింది కదా ఏమైనా ఇంప్రూవ్ అయితే కావచ్చు లేకపోతే లేదు కానీ మేమైతే 1% కూడా చేసి చేయమని చెప్పేసింది. అదే ఉంది సార్ ఇప్పుడు పొజిషన్ కూడా అదే ఉంది. ఇప్పుడు వస్తారు మేనేజర్ సరే ఆమె వచ్చింది సరే దాన్ని వెళ్ళిపోయింది అంతే తప్ప ఏం దానిలో ఏ ప్రోగ్రతి లేదు ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి అయితే. మరి మెడికల్ బులెటిన్ కూడా మాకు ఒకటి రిలీజ్ చేశారు, అందులో కొంతవరకు ఆమె ఆరోగ్యం మెరుగుపడింది అని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదంటారా? అదే మాకు పేరెంట్స్ అని చెప్పవచ్చు కదా మేడం. అక్కడ ఇన్ఛార్జ్ మేడం ఉంది, పద్మజ మేడం ఉంది, మాకు చెప్పొచ్చు కదా మరి బాబు నిన్నటికన్నా ఇవాళ కొంచెం గ్రోత్ పెరిగింది సరే 1% 2% మెరుగైందని మాకు చెప్పొచ్చు కదా. నువ్వు మార్నింగ్ అడిగితే సేమ్ ఉంది, చూద్దాం చేద్దాం ఇంకా 2 మిషన్తోనే ఇంప్రూవ్ అవుతుందా అదే చెప్తాను సార్. ఇంప్రూవ్ అయిందని కానీ మాకు అయితే చెప్పలేదు సార్. మాకు మా పాప ఇంకా బాగోవాలని మేము చూసుకుంటాం కానీ ఏదో రాంగ్ మెసేజ్ పంపడానికి మాకేమో ఇదా సార్? ఇది ప్రస్తుతం అయితే వాళ్ళ బాబాయ్ మనకు చెప్తున్న విషయము. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన హెల్త్ బులెటిన్ లో పేషెంట్ షోస్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్ట్ అండ్ కిడ్నీ ఫంక్షన్ కానీ మనకి ఇచ్చిన హెల్త్ బులెటిన్ లో చెప్పారు. అంటే ఆమె కిడ్నీ ఫంక్షన్ కానీ హార్ట్ కి సంబంధించిన రేట్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందనేది వాళ్ళు హెల్త్ బులెటిన్ లో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన దాంట్లో ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు తండ్రి కావచ్చు వాళ్ళ బాబాయ్ కావచ్చు వాళ్ళు మాత్రం పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతము దీనికి సంబంధించి ఒకవైపు మరొక వైపు ఆసుపత్రికి మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆమెకి పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్య చికిత్స అందించాలి, ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం 5 సభ్యులు గల బృందం ఒకవైపు ఆమె ట్రీట్మెంట్ అందిస్తున్నారు.